హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో నేను ఈరోజు ఏం చేశాను. మార్నింగ్ వంట అయిపోతుందన్నమాట నాకు, అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో వంట పని అయిపోయాక నేను ఖాళీ టైంలో వాళ్ళు వెళ్ళాక కిచెన్లో క్లీన్ చేసుకున్నాక ఏం చేశాను అనేది నేను మీకు వీడియో చూపిస్తాను. నైట్ తీసుకొచ్చారన్నమాట కూరగాయలు అండి. సో కూరగాయలు నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనందరికీ తెలిసిందే, కానీ టెంపరేచర్ ఉంది కదా బయట, వెంటనే పెట్టేస్తే మనకి వేడి అనేది కారులోంచి వచ్చేస్తుంది కదండి. సో అలా కాకుండా మనం బాగా తుడుచుకుని కవర్లో అనేది నైట్ అంతా బయట వదిలేసి వెజిటేబుల్స్ని అప్పుడు మనం కవర్లో పెట్టుకోవాలన్నమాట ఒక నైట్ కానీ, లేదా ఒక 3 అవర్స్ 4 అవర్స్ కానీ కూరగాయలు అనేవి బయట ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి, మిగతా సీజన్లో అయితే నో ప్రాబ్లం అండి. సో చూస్తున్నారు కదా, సాధారణంగా మనం ఎంత కడిగి డ్రై చేసుకుని కూరగాయలని కవర్లో పెట్టుకున్నా సరే మనకి ఏమవుతుంది అంటే, ఫుడ్ అనేది మనకి ఏమవుతుందంటే కూరగాయలు అనేవి మళ్ళీ మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా కాకుండా కోవిడ్ ఆ టైంలో అలా చేసాం, కానీ ఇప్పుడైతే వాటిని తుడిచిపెట్టుకుంటే చాలు. ఎందుకంటే కొన్ని కొన్ని కూరగాయలు వెంటనే పోతాయండి, వాటర్ తగలకుండా ఉంటేనే బెటర్ అన్నమాట కొన్ని కొన్ని కూరగాయలకి. అలా అందులో క్యారెట్ కూడా ఒకటి. సో చాలా కేర్ఫుల్గా వీటిని శుభ్రం చేసుకోవాలి. మనం అనుకుంటాం ఇంత జాగ్రత్తలని, అది అంత జాగ్రత్తగా చేసుకునేటప్పుడే ఫాస్ట్గా ఒకవేళ చేసేసుకుంటే అది మనకి పెద్ద పనిగా అనిపించదు అన్నమాట. సో నేను దేనికి దానికి సెపరేట్గా కూరగాయలన్నీ కూడా ఒక సంచిలో వేసేసుకుంటున్నానండి. అలాగే చూస్తున్నారు కదండి, వంకాయలు అనేవి మనకి పురుగు పడుతూ ఉంటాయి కాబట్టి గబగబా వాటిని తుడిచి వేసేసుకోవడం అనేది మంచిది. సో నేను డైలీ ఇలాగే ఏదో ఒక పని, ఇదనే కాదు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం అన్నా ఏదన్నా సరే, నేను మ్యాక్సిమం వాషింగ్ మిషన్లో బట్టలు ఈవినింగ్ వేసేస్తాను కాబట్టి నాకు పని అనేది అయిపోతూ ఉంటుందండి. సో మనం ఎంత పని అయిపోయినా సరే ఆఫ్టర్నూన్ లేజీగా ఉంటూ ఉంటారు చాలామంది లేడీస్, ఎందుకంటే నేను అలాగే ఉంటానండి. ఎంతైనా సరే లెగాలని అనిపించదు, పని మనకి ఖచ్చితంగా చేసుకోవాలి అనే పని, అంటే కుకింగ్ అటువంటి పిల్లల్ని పంపించడం, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయ్యాక మనం బద్దకించేస్తూ ఉంటాం, అది చాలా రాంగ్ అండి. సో లాస్ట్లో 2 క్యారెట్లు మిగిలిపోయినాయి, అవి చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి, బాగున్నాయని చెప్పి దాంట్లో కలిపేశాను. అలాగే కొన్ని పచ్చిమిరకాయలు, మనం ప్రీవియస్గా తెచ్చుకున్న పచ్చిమిరకాయలు ఒక పేపర్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. సో పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కొత్తవి ఉన్నాయి కదండి, అవి ముచ్చుకలన్నీ తీసేసి కవర్లో వేసుకుంటున్నాను. సో అలాగే ఖాళీ టైంలో నేను పని అనేది చేసుకుంటూ ఉంటున్నానండి. కావాలని బద్ధకాన్ని చంపేసి మరీ కూడా చేసుకుంటున్నాను, అంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మనకి ఖాళీ అనేది మనం పెట్టుకునేది తప్ప పని అయితే ఫినిష్ అవ్వడం అనేది జరగదు ఆడవాళ్ళకి. ఆ విషయం మీకు తెలుసు, ఎందుకంటే మహా అయితే 2-3 అవర్స్ తప్ప, 2-3 అవర్స్ కూడా ఎక్కువే, 2 అవర్స్ లేదా 1 అవర్ తప్ప మనకి అసలు ఖాళీ అనేది ఉండదని బాగా తెలుసు కదండి. సో ఈ కవర్లన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అంటే మనకి హార్డ్గా ఉండే వెజిటేబుల్స్ అన్నీ లాస్ట్లోనూ, మెత్తగా టమాటోస్ అలాగే అస్తమానం తీసుకుని పచ్చిమిరపకాయలు పైన పెట్టుకుని సెట్ చేసుకుని పైన పెట్టేసుకోండి. సో అలాగే మనకి పని అయిపోయిన వెంటనే ఈ చెత్త, అంటే డస్ట్ అది ఉంటుంది కదండి, అది కాళ్ళతో మనకి బెడ్రూమ్లోకి, లివింగ్ రూమ్లోకి, అలాగే పిల్లలు నడిస్తే కనుక బెడ్ పైకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మన పని అయిపోయిన వెంటనే మనం చీపురుతో తుడుచుకోవడం అనేది చేస్తే మనకి ఎప్పటికప్పుడు రూమ్ అనేది క్లీన్గా ఉంటుందండి. అలాగే ఇంటికి తడి కూడా డే బై డే పెట్టడం అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచి అలవాటు అనమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు, లేదండి మేము ఇలాగా కాంత ఖాళీ కాదంటారేమో, నాకు 2 పిల్లలేనండి, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అసలు నేను ఎంత పని మీద ధ్యాస పెట్టేదాన్ని కాదు, జస్ట్ వాళ్ళ వరకు అన్నీ చూసుకునేదాన్ని వాళ్ళకి ఏది స్కిప్ చేయకుండా. సో మీరైనా అంతే చిన్నపిల్లలు అయితే కొంచెం ఏదైనా సరే ఏదైనా వర్క్ ఎక్కువగా ఉన్న పిల్లల తర్వాతే అన్నట్టు పిల్లల పనే ముందు చూసుకుని తర్వాతే మన పని మనం చూసుకోవాలండి. కాస్త పిల్లలు ఎదిగొచ్చాక ఇంకా టైం మనకంటూ ఉంటుంది కాబట్టి మనం లేజినెస్ తగ్గించుకుని, సో ఇలాంటి వర్క్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి ఇల్లు ఏంటి, వస్తువులు ఏంటి, అన్నీ కూడా హైజీనిక్గా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా ఉంటుందండి. ఇంట్లో హెల్త్ అండ్ వెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట.
సో నేను ఇంట్లో గాలి వేసేస్తూ ఉందండి, గాలి వేస్తుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే గబగబా చాట తెచ్చేలోపు అవన్నీ ఎగిరిపోతాయని చెప్పి గబగబా పక్కన ఒక పేపర్ ఉంటే దాంట్లోకి ఎత్తేస్తున్నాను అన్నమాట. సో అలాగే నేను ఈరోజు ఇంకో పని ఏం చేశాను అంటే డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ అనేవి మనకి బరుకు బరుకు సౌండ్స్ వస్తాయి ఒకనొక టైంలో వస్తాయి, అది ఈ టైమే అనమాట. ఈ సౌండ్ వచ్చినప్పుడు మనం సాధారణంగా ఆయిల్ అది పోస్తూ ఉంటాం తలుపులో, కానీ ఆయిల్ అనేది డైరెక్ట్గా పోస్తూ ఉంటే నేలపైకి జిడ్డు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా కాకుండా మీకు ఈజీగా ఉండాలి అంటే కనుక ఇటువంటి బాటిల్ ఉంటుంది కదండి, మీకు ఏ ఫ్యాన్సీ షాపులన్న అడిగితే చెప్తారనమాట, ఇటువంటి బాటిల్ ఒకటి తీసుకోండి. తీసుకున్నాక దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి ఆయిల్ అనేది పోసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఆ మూత కూడా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి ఆయిల్ అనేది పోసుకుని దాన్ని మీరు ఇలాగా ప్రెస్ చేస్తే అది ఆ డ్రాప్ నుంచే పడుతుంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. సో మీకు అది చాలా అనమాట, అది అడుగుదాకా వచ్చేంత వరకు పోస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఆయిల్, కాబట్టి ఒక్క చుక్క పోసినా సరే మీకు లాస్ట్ వరకు వచ్చేస్తుందండి. సో ఇలాగే అలాగే పోసుకుంటూ చాలా అన్నమాట, అది అడుగు వరకు వచ్చేస్తుంది. సో వెంటనే మీరు చేంజ్ అనేది చూస్తారు, ఎలాగో మీకు తెలుసు. కానీ మనం ఇదేంతో దాంతో పోస్తున్నాం, ఇదే కాదు ఏ ఇంజెక్షన్ ఉన్నా పర్లేదు ఇంజెక్షన్తో పోసుకోవచ్చు. మళ్ళీ ఇంజెక్షన్ వాష్ చేయాలి, లీక్ అవుతూ ఉంటుంది, దాని తిండే చుట్టుపక్కల కూడా జిడ్డు అయిపోతుంది. సో ఇలా ఆయిల్ పోసుకున్నాక ఇలా మీరు రొటేట్ చేసుకోండి డోర్ని వెనక్కి ముందుకి. సో నేను ఎలాగో తుడిచేసాను కాబట్టి ఫ్లోర్ మ్యాట్ వేసేస్తున్నాను స్టవ్ దగ్గర. సో మార్నింగ్ ఎప్పుడు కుకింగ్ సెక్షన్ అయిపోయాక వెంటనే గ్యాస్ అనేది క్లీన్ చేసుకోండి. అలాగే నేను ఒక ఆయిల్ టిన్ తీసుకుని దాన్ని ఒక పక్కకి, 5 లీటర్స్ ఆయిల్ టిన్ ఉంటుంది కదండి, దాన్ని ఒక పక్కకి కట్ చేసుకున్నాను ఇలా డస్ట్ అది వేసుకోవడానికి ఉంటుందని. అలాగే దానికి పెద్ద పెద్ద హోల్స్ కూడా పెట్టుకున్నానండి, ఏదైనా వాటర్ అనేది వెంటనే వెళ్ళిపోతుందని చెప్పి, మనకి ఎంత డ్రై అయిపోతుంది. సో అలాగే మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మన పిల్లలు వచ్చి గబగబా వాటర్ తాగాలని గ్లాసులు ముట్టుకున్న వాళ్ళకి మురికి అనేది ఉండదు కాబట్టి చాలా హైజీన్ గా ఉండి కుదిరినంత వరకు చేసుకోండి. ఇలాగే చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు, ఎందుకు అంటే కొంతమందికి పిల్లలు ఎక్కువ ఉంటారు, కొంతమందికి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, చాలా చంటి పిల్లలు ఉంటారు, పాలు తాగే పిల్లలు ఉంటారు, లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ అన్ని సాగవు. కుదిరినంత వరకు చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే డోర్ అనేది మాకు పై ఫ్లోర్ అండి, పై ఫ్లోర్ కాబట్టి గాలి బాగా వేసేస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఈ ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు, చాలామంది ఇళ్ళలో డ్రింక్ బాటిల్స్ ఉంటాయి చూడండి, వాటిల్లో ఫుల్గా వాటర్ పట్టేసి ఇలా పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు డోర్ అనేది టక్మని పడిపోకుండా ఉంటుంది. మాకైతే దమ్ దమ్ అని పడిపోతుందని చెప్పి నేనైతే ఈ పని చేశానండి. డోర్ అయితే రాదనమాట, దాన్ని పక్కకు జరుపుకుని నా పని నేను చేసుకుంటూ ఉంటానండి దాన్ని పెట్టేసి. సో అలాగే ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి గ్రైండర్ ఉంటుంది కదండి, గ్రైండర్ అని ఇంకేదన్నా అవ్వచ్చు. సో అదైతే లోపల డస్ట్ అది పడుతూ ఉంటుంది కదండి, మనకి ఓపెన్ చేశాక గ్రైండర్ ఇదనేది రాళ్ళ గ్రైండర్ అది తీసాక వెట్ గ్రైండర్ అనమాట నేను యూజ్ చేసేది. సో దాన్ని నేను ముందుగా ఒక క్లాత్ తుడుచుకుంటున్నాను, బాగా తుడుచుకున్నాక మీరు దానికి కాలిన్ యూస్ చేయండి. నేను కూడా కాలినే యూస్ చేస్తాను, ఎందుకు అని అంటే కనుక మనకి పైన ఓపెన్ అవుట్ ఫుడ్ ఏదన్నా మనం తినే ఫుడ్ డైరెక్ట్గా ఏది యూస్ చేసేది కాదు కాబట్టి కాలిన్ యూస్ చేస్తున్నాను. అదే ఇంకోటి అయితే నేను ఎప్పుడు యూస్ చేసేది ఏంటంటే వెనిగర్, అలాగే బేకింగ్ సోడా అనమాట, అలాగే నిమ్మరసం, ఈ మూడు మిక్స్ అయ్యి ఉండేదాన్ని ఫ్రిడ్జ్కైనా ఫ్రిడ్జ్ లోపల ఏదైనా క్లీనింగ్ అయినా ఇంకోటైనా నేను యూస్ చేస్తూ ఉంటానండి. మిగతా వాటికైతే కాలిన్ యూస్ చేస్తూ ఉంటానండి విండోస్కి వాటికి, ఎందుకంటే ఇది కెమికల్ కాబట్టి మనం కుదిరినంత వరకు ఫుడ్కి వాటికి సంబంధించిన వాటికి మనం కాలిన్ అనేది యూస్ చేయకూడదు. కాలినే కాదు ఏ కెమికల్దైనా సరే యూస్ చేయకూడదు అనమాట. సో ఇలా పెట్టాక బ్రష్తో, అంటే నేమ్ ఉంటుంది కదండి ఆ బ్రాండ్ నేము, సో అక్కడ మనకి డస్ట్ అది పడుతూ ఉంటుంది కదండి రస్ట్ అనేది, సో అది పోవాలి అంటే కనుక ఇలా మనం బ్రష్తో రబ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతాదంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి, అక్కడక్కడ కొంచెం కార్నర్స్లో కొంచెం ఇబ్బంది పెట్టిన ప్లేస్లో మీరు బ్రష్ అయితే యూస్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి చాలామందికి ఇది పిండి అయిపోతుంది, నేను చాలామంది గ్రైండర్స్ చూస్తాను కానీ నేను అంత ఎక్కువ పిండి అయితే ఆడను. సో రెండు రకాలుగా వేసుకుంటాను దోశలకి ఇడ్లీలకి కాబట్టి సో నాకైతే ప్రాబ్లం ఉండదండి, సో ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాస్త బద్దకించేసి నేను వదిలేసాను అన్నమాట. సో ఇలాంటప్పుడు అలాగే మీరు ట్యూబ్ కూడా ప్రెస్ చేసుకుని క్లీన్ చేసుకుని స్ప్రే చేసుకుని బాగా రబ్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట.
నేను క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ పెడుతుంటానండి, మీరు ఇలాగే చూస్తూ ఉండండి. సో క్లీనింగ్ వ్లాగ్స్ అంటే క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అంటే చాలామంది అనుకుంటారు ఇవన్నీ చేసేంత ఖాళీ ఉండదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి, ఎందుకంటే నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీలాగానే అనమాట. సో నేను హౌస్ వైఫ్నే కాబట్టి నాకు తెలుసా ఇబ్బంది. నేను మీ స్టేజ్ నుంచే వచ్చాను, లేదు మీ ఇప్పుడున్న పొజిషన్ మీరు లీడ్ అవుతూ ఉంటారు కాబట్టి సేమ్ సిచ్యువేషన్ లేడీస్ది, ఎవరు చెప్పాల్సిన పని అయితే ఉండదు. సో చూస్తున్నారు కదండి, ఈ రకంగా క్లీన్ చేసేసుకున్నాక, చుట్టూ కూడా క్లీన్ చేసేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే కనుక దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కూడా గ్రైండర్లో పప్పు పిండి ఆడాక మనం గ్రైండర్ని ఎండ ఉండే తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి, లేదు వాటర్ అనేది లేకుండా డ్రై చేసుకుంటే చాలండి. ఒకవేళ ఖచ్చితంగా కుదిరితే వారానికి ఒకసారి కనీసం మీరు ఎండలో పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇదండి, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.